ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సప్తగిరులు, భక్తజన గిరులు, శ్రీవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. ముత్యపు పందిరిపై ముగ్ధ మనోహరుడి దివ్య రూపం. తిరుపతిలో ఘనంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవం. నేత్రపర్వంగా కళాబృందాల ప్రదర్శన. గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ. తిరుపతిలో శుభప్రదం తరగతులకు ఏర్పాట్లు పూర్తి. మే 25 నుంచి విద్యార్థులకు శిక్షణ ప్రారంభం. తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతోంది. వారాంతపు రోజులు ముగిసిన సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనార్థం తరలివస్తున్న వేలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వసతి దర్శన సౌకర్యాలను కల్పిస్తూ వారి సేవలో తరిస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ త్వరితగతిన భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా అవసరమైన చర్యలకు సంబంధిత సిబ్బందిని సూచనలిస్తున్నారు. స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అల్పాహారం, అన్నప్రసాదాలు, పాలు, తేనీరు, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక సిరులను ప్రసాదిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం గోవిందరాజ స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అందంగా అలంకరించారు. ఊంజల మండపంలోని ఊయలలో ఉత్సవమూర్తులను వేంచూపు చేసి మేళ తాళాల నడుమ నయన మనోహరంగా ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ముత్యాల తోరణాలతో ముచ్చటగా తీర్చిదిద్దిన ముత్యపు పందిరి వాహనంపై ముగ్ధ మనోహరంగా ఆసీనులైన ఉభయ దేవేరుల సమేత గోవిందరాజస్వామివారు ఆలయ మాడవీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అడుగడుగున స్వామివారికి మంగళ హారతులిచ్చి భక్తులు ఆనంద పరవశులయ్యారు. బ్రహ్మోత్సవాలు భక్త లోకానికి భక్తి భావాలను పంచే ఆధ్యాత్మిక కానుకలు. ఈ ఉత్సవాల్లో భక్తితో పాటు మానసిక ఉల్లాసాన్ని అందించే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తోంది. దేవదేవుల వాహన సేవల ముందు కళాకారులు వివిధ నృత్య రీతులను ప్రదర్శించి తమ జన్మను పావనం చేసుకుంటున్న తీరు ఆసక్తికరం. ఈ నేపథ్యంలో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళా బృందాలు, భజన మండళ్లు ప్రదర్శిస్తున్న విభిన్న నృత్య రీతులు, కళా ప్రదర్శనలో మనము పాలు పంచుకుందాం. తందనాహి తందనా పురే తందనా భళ తందనా భళ తందనా భళ తందనా. అన్నమయ్య రచించిన ఈ సంకీర్తన అలా ఆలకించగానే ఎంతో ఆధ్యాత్మిక ఉత్సాహం మన మనసుల్లో వెల్లివిరుస్తుంది. విన్న వెంటనే స్వామి ముందు తన్మయత్వంతో నర్తించాలి అనిపిస్తుంది. ఆ భక్తిలో ఉండే ఆనందం, ఆ స్వామిని సేవించడంలో ఉండే మధురమైన రుచి అలాంటిది. మరి అంతటి అదృష్టాన్ని పొంది ఆ స్వామి సేవలో తరిస్తున్నారు ఈ కళాకారులు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన వాహన సేవల్లో భక్త కోటితో పాటు కళాకారులు సైతం పాలు పంచుకుని పునీతులవుతున్నారు. నిత్యం ఉదయం సాయంత్రం జరిగే స్వామివారి వాహన సేవల ముందు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాబృందాలు, భజన మండళ్లు విభిన్న కళారూపాలను ప్రదర్శించి గోవిందరాజస్వామికి నివేదిస్తున్నారు. ఆ స్వామి భక్తులకు మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు జరుగుతాయి. చిత్తూరు జిల్లా గాజుల మండలంకు చెందిన శ్రీ శ్రీనివాస భజన మండలి
గత 11 సంవత్సరాలుగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల ముందు కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన సాక్సోఫోన్ మూర్తి ఉదయ్ కుమార్ బృందం శ్రావ్యమైన సాక్సోఫోన్ కచేరీతో స్వామివారిని సేవిస్తున్నారు. గరుడాద్రి పేరుతో తిరుపతికి చెందిన కళాకారుల బృందం తమ కోలాట ప్రదర్శనలతో స్వామివారికి నివేదన చేస్తూ తరిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సాయికృష్ణ బృందం డప్పు వాయిద్యాలతో గోవిందరాజ స్వామివారిని సేవిస్తున్నారు. ఈ కళాకారులు తమ కళా ప్రదర్శనలతో స్వామివారిని సేవించటం వారి పూర్వజన్మ సుకృతమే కదా. శుభప్రదం భావితరాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న అద్భుత కానుక. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులతో విద్యార్థి లోకానికి మన సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేస్తూ వారిలో ధార్మిక ప్రవృత్తిని పెంపొందిస్తూ మంచి నడవడికతో సమాజ హితులుగా వారిని తీర్చిదిద్దటమే శుభప్రదం ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం May 25 నుంచి June 1 వరకు జరిగే శుభప్రదం కార్యక్రమానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. యుగాలు దాటినా తరాలు మారినా శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఎలా అయ్యాడు? నిజం చెప్పేవారందని సత్య హరిశ్చంద్రుడని ఎందుకు అంటున్నాం? తల్లిదండ్రుల్ని పుణ్యక్షేత్రాలన్నింటినీ తిప్పిన శ్రవణ కుమారుడి గురించి నేటికీ ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకంటే వీరందరూ ధర్మాన్ని ఆచరించారు, ధర్మ నిరతితో నడుచుకున్నారు, ధర్మమే తమ ఊపిరిగా జీవనం సాగించి పురాణ పురుషులుగా పూజలందుకుంటున్నారు. నేటికి ఏనాటికి ధర్మమే మానవ నడతకు మూలమనే సందేశాన్ని అందిస్తుంది వీరి జీవితం. అందుకే ధర్మో రక్షతి రక్షితః అనే సనాతన సూక్తి భారతీయ ధార్మిక జీవనానికి జీవనాడిగా నిలిచింది. ఈ అంశాలన్నింటినీ నేటి తరానికి తెలియజేసి భావి భారత పౌరులను ధర్మబద్ధమైన వారిగా సనాతన ధర్మాన్ని కాపాడేవారిగా చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రవేశపెట్టిన అద్భుత కార్యక్రమమే శుభప్రదం. టీటీడీ ఈ కార్యక్రమాన్ని 2012 నుంచి ప్రారంభించింది. ఏటా వేసవి సెలవుల్లో ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటారు. ఇప్పటిదాకా దాదాపు 70,000 మందికి పైగా విద్యార్థులు తమ సనాతన ధార్మిక విలువలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో May 25 నుంచి June 1 వరకు శుభప్రదం తరగతులు తిరుపతిలో నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. శుభప్రదం అంటే మంగళకరం అని అర్థం. విద్యార్థులు ఏ పనులు చేస్తే మంగళకరమైన ఫలితాలు పొందుతారో తెలియజేస్తూ వాటికి మరింత ఉత్సాహాన్ని చేకూర్చే విధంగా అలనాటి మన పురాణ ఇతివృత్తాలతో ఆహ్లాదభరిత వాతావరణంలో శుభప్రదం తరగతులను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన 4,000 మంది విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, తల్లిదండ్రులు, గురువు, దైవం, మానవీయ విలువలు, పండుగలు, పరమార్థాలు, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, శ్రీనివాసుడి దివ్య చరిత తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడానికి నిపుణులైన 90 ఉపాధ్యాయులను సిద్ధం చేశారు. ఇక ఈ శుభప్రదం తరగతులకు తరలివచ్చే బాలబాలికలకు విడివిడిగా వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. బాలికలకు తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఓరియంటల్ కళాశాలను కేటాయించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల,
శ్రీ గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో బాలులకు వసతి కల్పిస్తున్నారు. శుభప్రదం తరగతులకు వచ్చిన వారందరికీ వసతి, భోజనం, మానసిక శారీరక ఉల్లాసం పెంపొందేలా అనేక కార్యక్రమాలను రూపకల్పన చేశారు. 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాల్లోని బోధనతో పాటు ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి ఆలోచనలు ఉత్పన్నమయ్యేలా పౌరాణిక గాథలను, పుస్తకాలను అందజేయనున్నారు. ధార్మిక విలువల బోధనతో శుభప్రదం నూతన తరాన్ని సృష్టిస్తూ ఉండడం ఉదావహం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీవారి సర్వదర్శనానికి ఇకపై మీరు గంటల తరబడి వేచి ఉండే పని లేదు. క్యూ లైన్లలో కష్టాలు పడాల్సిన పని లేదు. తిరుమలలో వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయినా నిశ్చింతగా, హాయిగా మీరు కోరుకున్న సమయానికే శ్రీవారి సర్వదర్శనం చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. సర్వదర్శనం ద్వారా మీకు నిర్ణీత సమయాన్ని కేటాయించి సులభంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, సర్వదర్శనం టోకెన్ పొందడమే. ఈ టోకెన్ ను పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇక మీకు కేటాయించిన సమయంలోపు మీరు తిరుపతి, పరిసరాల్లోని ఆలయాలను సందర్శించండి. మీ ఆధ్యాత్మిక అనుభూతిని రెట్టింపు చేసుకోండి. సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ధ్యానముద్రలో కొలువైన వాయునందనుడికి సింధూరం అర్చనను వేడుకగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు, తమలపాకుల హారాలతో స్వామివారిని అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి హారతులిచ్చారు. మారేడుపల్లిలోని శ్రీ సిద్ధివినాయక స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వివిధ ఫలరసాలు, క్షీరం, నారికేళ జలాలతో స్వామివారికి అభిషేకం జరిపారు. గులాబీ, మల్లె, బంతి, మరువం, విభూతి, చందనంతో స్వామివారిని అలంకరించారు. ధవళవర్ణంలో, జ్యోతుల వెలుగుల్లో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చిన స్వామివారికి జంట నగరవాసులు నీరాజనలు సమర్పించారు. విశాఖ నగరం చీమలపల్లిలో నిలవైన శ్రీ రోళ్లపైడి మాంబ అమ్మవారి ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. అమ్మవారి బృహత్మూర్తికి షోడశోపచారాలను పూర్తి చేసి పూలమాలలు, నిమ్మకాయల హారాలతో అందంగా అలంకరించారు. భక్తులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. చల్లని తల్లికి చీర, సార సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించింది. తూర్పుగోదావరి జిల్లా కోరుమిల్లి గ్రామంలో నిలవైన శ్రీ జనార్దన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. నారద మహర్షి ప్రతిష్ఠిత ఆలయంగా నవజనార్దన ఆలయాల్లో ఒకటిగా ఇక్కడి ఆలయం విలసిల్లుతోంది. జిల్లాలోని నవజనార్దన ఆలయాలను ఉదయం నుంచి సాయంత్రంలోపు దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా జనార్దన స్వామివారిని, అలాగే నరసింహ స్వామివారిని భక్తులు దర్శించుకుని ధన్యులయ్యారు. గుంటూరు నల్ల చెరువులో నిలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ఉదయాత్పూర్వమే పవనసుతుడికి అభిషేకాలు పూర్తి చేసిన అర్చకులు సకల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వెండి కవచ ధారిగా మకర తోరణంలో పుష్పశోభితంగా దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆలయ ప్రదక్షిణ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే గుంటూరు డొంక రోడ్డులో నిలవైన బృందావన క్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి చందన పూజలు జరిగాయి. అభిషేక ఆరాధనలు చేశాక ఆకుపూజలు, సింధూర అర్చనలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని తులసి చెట్టుకు పూజలు చేశారు. దీపాలు వెలిగించి రామబంటుకు సమర్పించారు. నిజామాబాద్ సుభాష్ నగర్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలో జరుగుతున్న భాగవత సప్తాహంలో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. పుష్పాలంకరణ జరిపి నివేదనలు, హారతులు ఇచ్చారు.
లోక కళ్యాణం కోసం ఆలయ ఆవరణలో కలశపూజ చేసి సహస్రమోదక గణపతి హవనం జరిపారు. అనంతరం చండీయాగం, మూలమంత్ర జప హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు జిల్లా సెలపాడు గ్రామం శ్రీ వెంకటేశ్వరుడి నామామృతంతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ వరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా శిలపాడులోని గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి ఆగుముక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్సన్నవరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష్మీ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పలు రకాల ఆభరణాలు, తామర పుష్పాల మాలలతో సుందరంగా కొలువు తీర్చి కుంకుమార్చన జరిపారు. చిత్తూరు జిల్లా దొడ్డిపల్లిలో గంగ జాతర విశేషంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలు, పుష్పమాలలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారి ఉత్సవంలో పాల్గొని అంబళ్లను నివేదనగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇటు జిల్లాలోని మదనపల్లిలో కోటు గంగమ్మ సన్నిధి జాతర శోభతో కనువిందు చేస్తోంది. ఏటా మే నెలలో వేడుకగా సాగే కోటు గంగమ్మ జాతరకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అమ్మ దర్శనానికి బారులు తీరిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ పిల్లాపాపలను చల్లంగా చూడమ్మా అని శరణు వేడుతూ పొంగళ్లను, ఒడిబియ్యాలను సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. నంద్యాల పట్టణం సంజీవ్ నగర్ లోని శ్రీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. జ్యేష్ఠమాసం బుధవారం సందర్భంగా విఘ్నాధిపతికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక ఇటు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉపాలయంలో నిలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి అష్టదళ పాద పద్మారాధన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వామివారి దివ్యమంగళమూర్తిని రజత కవచం, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువు తీర్చి ఆగుముక్తంగా పాదపూజ నిర్వహించారు. ఆపై మహామంగళ హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. గుంటూరు నల్ల చెరువులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ కుమారుడికి జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆకర్షణీయ మూర్తిని ఆపాద మస్తకం రజత కవచంతో కొలువు తీర్చి పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తుల జై హనుమాన్ నామస్మరణల నడుమ ప్రసన్నాంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతపురం జిల్లా అగలి గ్రామంలో పూజలందుకుంటున్న శ్రీ సంకటహార గణపతి దేవాలయంలో స్వామివారికి విశేషంగా గరిక పూజ నిర్వహించారు. గణాధ్యక్షుడైన గణనాథుణ్ణి గరికతో అర్చిస్తే సర్వశుభాలు సిద్ధిస్తాయని శాస్త్రం. ఇందులో భాగంగా జ్యేష్ఠమాసం బుధవారం ప్రాతకాల సమయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలు పూర్తయిన అనంతరం గరికతో సహస్రనామార్చన నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు సమర్పించారు. విశాఖపట్టణం పాత డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ మారుతి ఆలయంలో స్వామివారికి సింధూర సహిత నాగవళ్లి దళార్చన వేడుకగా జరిగింది. భక్తులు బారులు తీరి పవనసుతుని మనసారా సేవించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం వాయులీన కచేరీ జరిగింది. తిరుపతికి చెందిన కొమండూరు శేషాద్రి బృందం శ్రావ్యంగా ప్రదర్శించిన వాయులీనం అందరినీ విశేషంగా అలరించింది.
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని కళా వేదికపై అన్నమయ్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కళాకారులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 56,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. నూతన సర్వదర్శన విధానంలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.